కొంతమంది రాజకీయ పార్టీలు కొంతమంది మనం చూసాం, వీళ్ళు చేసే పని ఏంటంటే డివైడ్ చేయడం. డివైడ్ చేసి వీళ్ళందరినీ మన మీద రెచ్చగొట్టి పంపించడం, వాళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళు చేయడం. ఇప్పుడు మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ కేసుల నుంచి వాళ్ళు బయటపడేయడం, ఆయన మళ్ళీ నీతి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మొత్తం ఈయన పేరు ప్రధానమంత్రి పీరియడ్లో అంత న్యాయం జరిగిందని, నీతివంతమైన పాలన ఉందని, మొత్తం స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఎంత, తెల్లవారితో మాట్లాడితే మీకు 10 నిమిషాలే వస్తుంది, నో కాన్ఫిడెన్స్ పెట్టిన వాళ్ళకి 13 నిమిషాలు వస్తుందని మాట్లాడడం, అక్కడి నుంచి మాట్లాడితే ప్రతి అడుగు అడ్డుపడడం, అక్కడి నుంచి మనం చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పనివ్వకుండా చేయడం, మనకు సంఖ్యాబలం లేదని ఎగతాళి చేయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. మన హక్కుల పైన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ధర్మ పోరాటం ఇంతటితో ఆగదు. అందరూ కూడా ఏకపక్షంగా ఒకే ముక్త కంఠంతో సంఘీభావాన్ని కూడా తెలియజేసి ముందుకు పోవాలి. ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో బీజేపీకి వంతన పాడుతూ వాళ్ళ ఒక ఇది చేస్తూ వాళ్ళతో ఉండి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పరిస్థితి వచ్చిన వ్యక్తులను కూడా మీరు అర్థం చేసుకుని ఇలాంటి వారికి గుడి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అందరిని కోరుతున్నాను, ఈ పోరాటం ఇంకా ముందు తీసేపోతా, నేను ముందే చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి జరిగే పోరాటం. ఇది రాజీ లేదు, ఇది మన హక్కులకు సంబంధించిన పోరాటం. ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కావాలని లాలూచిపడి కుట్రలు కుతంత్రాలు చేస్తే మీకు ప్రజలే గుణపాఠం చెప్తారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో చరిత్రే నిర్ణయిస్తుంది, ఎవరు రైట్, ఎవరు రాంగు, ఎవరేం చేశారని. ఎప్పుడూ జరగనటువంటి అన్యాయం మనకు జరిగింది, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా మీరు సంఘీభావాన్ని తెలియజేయకుండా, అందరూ కూడా సంఘటితంగా ముందుకు పోకుండా, మన హక్కుల కోసం పోరాడేటప్పుడు ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం మనోధైర్యాన్ని, ఇప్పుడు ఈరోజు పార్లమెంటు మెంబర్స్ అంత ఇదిగా పోరాడితే ఎవరైనా పోరాడారండి పార్లమెంట్లో? అంత ఇదిగా పోరాడితే పోరాడిన వాళ్ళని అభినందించవలసింది పోయి వాళ్ళ యొక్క మొరేల్ దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం అంటే మనుషులు ఏమైనా మాట్లాడేస్తారు. మేము మొత్తం నడుపుతాం, అధికార పార్టీ కూడా మాతో రమ్మని ఒక అది గర్వం అనాలనా లేకుంటే పొగరనాలనా ఏమనాలి నాకు తెలియదు, అంత ఇదిగా మాట్లాడారు. వీళ్ళతో వస్తే వీళ్ళు నడిపిస్తామని, ఒకటి అవిశ్వాస తీర్మానం పెడతామని, రెండు రాజీనామా చేయమని, ఇవన్నీ కడాన రాజీనామా చేయాలంటే భయపడిపోయి మళ్ళీ ఎన్నికలు రావు అని తెలిసి వాళ్ళు వీళ్ళు కలిసి లాలూచిపడి వాళ్ళకు కూడా మెజార్టీ తగ్గకూడదని మళ్ళీ పార్లమెంట్లో వీళ్ళందరూ రాజీనామాలు చేయకపోతే వాళ్ళ నెంబర్ తగ్గిపోయి మైనారిటీ గవర్నమెంట్ అవుతుంది, అది కూడా రాకూడదని నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీకి పోయి లోపల మన వాళ్ళు పోరాడుతుంటే బయట పోయేసి రోడ్లు తిరిగే పరిస్థితికి వచ్చారు. ఎవరు పట్టించుకుంటారండి? ఎంపీలుగా ఉంటేనే మనల్ని లోపలికి రానియకుండా మనల్ని పట్టించుకోకపోతే, ఎంపీలు కూడా లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఢిల్లీలో? తెలియదు అది మీకు, ఎందుకు చేశారు? మీకు లాలూచి. నరేంద్ర మోడీని చూస్తే భయం. ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మీరందరూ పెట్టండి, నో కాన్ఫిడెన్స్ పెట్టండి, నేను అందరి దగ్గరికి వెళ్ళి నేను మెజారిటీ మాస్టర్ చేస్తాను, 50 కాదు మొత్తం చేస్తానని చెప్పి మాట్లాడారు. వెరీసీ ఉదయం నుంచి ఏంటంటే ట్విట్టర్లు, న్యాయమా ఇది?
ఇంత మునుపు కూడా అదే మరి నేను ధర్మ పోరాటం చేస్తే ఆ రోజు మరి చేశారు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో పనిచేస్తున్నారు మీరందరూ? కావేరీ విషయంలో తమిళనాడులో ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేరు.